బొమ్మల విగ్రహాల దగ్గర అయితే ఒక పెద్దన పరిచయమైండు. ఆయన పేరు పెద్దన, మీ పేరు పెద్దన? కుంచాల రామకృష్ణ, రాయవారం అండి. మాది 86 సంవత్సరాల వయసు. ఈ 6 సంవత్సరాల వయసులో 3 యాక్సిడెంట్ అయినండి. దేవుడి దేవల్లో బతికినా, లక్ష్యంగా ఉంటుండా, కానీ బొమ్మలు చేయబట్టి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి 16-17 సంవత్సరాలు చేస్తుండరు. అప్పుడు నుండి ఇక్కడే ఉండమంటుండ్రు వాళ్ళు. ఉంటా ఇదే 80 పడిందా, కొన్ని నెలల వరకు ఉంటలేండి, నాన్న ఇంటికి వెళ్ళిపోతా. పెద్దనా, ఇప్పుడు ఆ రోజులు మీకు 80 సంవత్సరాలు అంటున్నారు, మరి ఆ రోజుల్లో వినాయక చవితికి ఈ రోజుల్లో వినాయక చవితికి తేడా అయింది? ఆ రోజుల్లో ఏంటంటే మీరంతా ఇంటికాడ ఏదో ఒక మట్టిది వేసుకొని, తర్వాత అసలు ఈ రోజుల్లో బొమ్మలు కూడా వేలు వేలు పెట్టి ఖర్చు చేసి, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈవెన్ ఒక్కొక్కసారి అయితే డీజేలు అవి పెట్టుకుంటేనే తిరణాలనే పరిస్థితులు అన్నారు. దానికి మీ రోజుల్లో వినాయక చవితి తేడా అయింది పెద్దనా? మా రోజుల్లో వినాయక సేవ చేస్తే మట్టి బొమ్మలు తెచ్చుకుంటామండి. మట్టి బొమ్మలు పెట్టుకొని పూజించి ఆ రోజు ఉంచుకొని మనసు రోజు నిమగ్నం చేస్తామండి. తర్వాత ఆ పిల్లలందరి జిల్లర కాయలు బొల్లగా తెచ్చుకొని గమ్మత్తు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏదో తిట్టు కొట్టుకుంటూ ఉంటారు, గమ్మత్తు చేసుకుంటాం, గమ్మత్తు అప్పుడు అప్పట్లో గమ్మత్తు. ఇప్పుడేమో డీజిల్ పెడతారు, ఏదో పెడతారు, ఏదో గమ్మత్తు చేస్తుంటారు. అవన్నీ పనికిరాని మా పద్ధతులే. 10 మందికి అన్నం పెట్టు, పుణ్యం ఉంటుంది. 10 బొమ్మలు తీసుకుపోయినా 10 మంది అన్నం పెట్టు, పుణ్యం ఉంటుంది. దాన్ని బాబట్టి ఏదో ఏదో కలియుగం మార్పులన్నీ మారిపోయింది. చాలా మార్పు వచ్చింది ఈ కలియుగం మార్పులో. ఇంత మార్పు వచ్చిందంటే మా వయసులో మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చేస్తాం పెద్దన? అయితే ఆ రోజుల్లో అయితే మీకు ఇలాంటి డీజేలు ఈ మందులు కాల్చడం కానీ, ఇప్పుడు అన్ని క్రాకర్లు అయితే ఒక్కొక్కరికి సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అని శబ్దపరంగా పెద్ద పెద్ద శబ్దాలు పెడితే మీలాంటి ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది ప్రజెంట్. ఇప్పుడు రంగులు కూడా అన్ని రసాయనమైన రంగులు కొన్ని కలర్లు వేసుకుంటే మంట వచ్చేది మనం క్లారిటీ చూస్తూనే ఉన్నాం. మరి ఆ రోజుల్లో అయితే మీరు ఇట్లా ఈ భోజనాలు పెట్టుకునే వాళ్ళు, ఈ రోజుల్లో అయితే ఆ పద్ధతి కూడా లేనట్టే ఉంది చూస్తున్నట్టు. చాలా తక్కువ ఉంది. పైగా బొమ్మ దగ్గరికి వస్తారు, ఆ తలుకు ఉంటుంది అనేది, అది తలుపు కళ్ళల్లో పెడితే పోదు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు ఇర్రు. ఎవరికైనా చెప్పాం, ఎవరికి చెప్పలేము. ఎంత చెప్పి చెప్పి మా నోటు పోతుంటాయి. వాళ్ళు బొమ్మ ఎక్కడి నుంచో వచ్చారు, కడుపు చేత పెట్టుకొని మన ఊరికి వచ్చిన వాళ్ళు లక్ష్యంగా ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకొని పోవాలని కోరిక కోరాలి. కానీ వాళ్ళు ఏదో వచ్చారు, ఏదో చేయాలని చెప్పి ఉండకూడదు ప్రపంచంలో. అందరు కూడా అయ్యా దీవించి, వాళ్ళు బొమ్మ చేసిన వాళ్ళు దీవిస్తే అంపిస్తే మీకు శుభం కలుగుతుంది. వాళ్ళు ఏదో కష్టంగా ఇస్తే శుభం కలగదు. అదండి మా ఒక కోరిక. పెద్దనా, అయితే ఆ రోజుల్లో పండగ అయితే మామూలుగా మీరు మట్టి బొమ్మలతో చేసుకున్నారు, ఆ రోజు మరి అదే పుణ్యము, ఈ రోజు దేవుణ్ణి కూడా అలంకరిస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది ఏంది? అదేం లేదు, మనసేనండి. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నా కాశీశ్వరుడు గుడిదే, కాశీశ్వరుడు గుడిది. ఈ గుడి మనశుభ్రంగా ఉంటే బాణ శుద్ధి లేని పాకమేళ ఆత్మశుద్ధి లేని ఆచారమేళ అంటారు పెద్దలు. అందుకని ఆ బాణశుద్ధి లే ఉండాలా, ఆచారం మన మనశుద్ధిగా ఉంటే బొమ్మ ఏ బొమ్మ అయినా పర్వాలేదు. మనసుంటే మనసు బంగారు బొమ్మను పెట్టుకొని ఏం చేసుకోవాలా, బంగారు బొమ్మ పనికిరాదు. పెద్దనా, అయితే ఈ రోజుల్లో అయితే మనం టౌన్లలో కానీ సిటీలలో కానీ చూస్తూనే ఉన్నాము, పక్క సందులు ఒక అడుగు పెడితే మనం 4 అడుగులు పెట్టాలా, తర్వాత 5 అడుగులు పెట్టాలా అనే దాన్ని బట్టి చేస్తున్నారు. మరి ఒక అడుగు పెడితే కొంచెమే పుణ్యము, లేదంటే 5-6 అడుగులు పెడితే ఎక్కువ పుణ్యం వచ్చే అవకాశం? అదేం లేదండి, మనసు పూర్తిగా దేవుడిని ప్రార్థిస్తే దేవుడు ఫలితమిస్తుండు. మనసులో ఏదో పెట్టుకొని నువ్వు దేవుడు చేసిన లాభం ఏమింది? దేవుడి గారి మొక్కి నాకు కోట్లు కావాలా, ఆ పని అయితే నీకు అది చేస్తా, బంగారు పెద్ద ఏదో బతికినప్పుడు అన్నం పెట్టరు, చచ్చిపోయిన దానికి ఆవుపై నీ సామర్థ్యం కట్టిస్తాను. శుభం ఉందండి, నన్ను అన్నం పెడితే పుణ్యం, వచ్చిన వాళ్ళు లేదనుకుంటే అన్నం పెట్టాలా, అదే పుణ్యం. కానీ మనకు బొమ్మలేమి 20 అడుగులు పెట్టాలి, 30 అడుగులు పెట్టాలి ఏమి లేదు, అలా ఏమి లేదండి. మనసే దేవుడు, నమ్ము దేవుడు. కాశీశ్వరుడు గుడిదే, ఇది కాశీశ్వరుడు గుడి. ఈ గుడి శుభ్రంగా ఉంటే అన్ని శుభ్రంగా ఉంటాయండి. ఈ గుడిలో కలసం ఉందని, కలమాసం ఉంది అనుకోండి, ఏమి ఉండదు. ఏదైనా మీరు నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీ రోజుల్లో ఆ రోజుల్లోనే పండగ చేసుకోవాలి, ప్రశాంతంగా మీ రోజుల్లో అయితే భోజనాలు పెట్టుకోవడం కానీ అవన్నీ చెప్తున్నారు, మరి ఈ రోజుల్లో అయితే అట్లా లేదు. దేవుడు ఇట నచ్చుతాడా అట నచ్చుతాడా? అక్కడే పుణ్యం ఉంది, ఇక్కడ లేదండి. అక్కడే పుణ్యం ఉంది, మనసులో పెట్టుకొని మనసులో ఉండదు అలకు. ఏదో శత్రువు, శత్రువునే మనవాడని భావించాల. దేవుడి దగ్గర వాడికి ఇంత అన్నం పెట్టాలి ఆయనకు. ఆ శత్రువును, ఆయన శత్రువు వచ్చిన అనేది దేశం ఉంటుంది. ఆ దేశాలు వద్దండి, ఆ దేశాలు వదిలిపెట్టేసి లక్ష్యంగా ఎవరిగా అంత మనము అంటేనే దేవుడు ఉన్నాడు. మనం కాదని దేవుడు ఎవడు లేడు. అయితే ఈ 2019 కానీ అయితే COVID-19 అని మనకు దేశాన్నంతా వణికిస్తుంది, మరి ఈ వినాయక చవితి అయినా విఘ్నవంతుడు, అది మన ఏ కార్యక్రమం చేసుకున్నా ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకుంటాం. ఈసారి ఏమన్నా కరోనా పోద్దంటారా? కరోనా పోవడానికి చాలా కష్టంగా ఉందండి. కరోనా గవర్నమెంట్ కూడా ఏదో చర్యలు తీసుకుంటుంది, కానీ అవి ఆగవు. మహాకాళ్యామ ఈ రోజు ఒక అవతారం ఎత్తి రేపు ఒక అవతారం ఎత్తుంది ఆమె. ఏదో కలియుగం అంతకాలానికి వచ్చింది కాబట్టి ఏదో కలిసి చేసుకొని పోద్ది, కానీ ఆమె మనం ఎన్ని చేయని ఆగటానికి వీల్లేదండి. దేవుడిని అరకట్టడానికి ఎవరండి? త్రిపురాంతకంలో బలిస్తారండి, ఏంటి
గొడ్లను ఏది దున్నపోత బలిస్తారండి 30 దున్నపోత కొడతారు. ఇది దసరా టైంలో ఎన్ని దున్నపోతలు పడతారు అన్ని దేవుడికి కొడతారు. తెప్రాంతంలో ఆ పల్లమంతా అంతే వదులుతారు. ఆ తెప్రాంతం తిన్నాను రోజు దసరా రోజు ఒక ఉండి కట్టింది చిన్న కొన్ని కట్టింది రెండు అడుగులు. అది జాడితే ఉందండి ఒక బొజ్జం ఉందండి దానికి. ఆ బెజ్జానికి తలం తామరపాకు అడ్డ వేస్తారండి ఈ దున్నపోత షేదిస్తారండి. ఒక ఆయన ఎవరో పెద్ద పెద్ద ఆయన ఈ బలి ఇవ్వటానికి లేదు అన్నాడు. మూడు రోజులు మంచం ఎక్కిండు హాస్పిటల్ పోయి 10,000 ఖర్చు పెట్టి అయిపోయాడు. ఇట్లా అమ్మవారిని దేవుళ్ళను మనం ఎక్కడించడం మన చేత కాదండి. దేవుడిని ఎప్పుడు పాదాలు పట్టుకొని దేవుడు పూజిస్తే మనకి ఇంత అన్నం దొరుకుతుంది, ఆరోగ్యం ఉంటుంది, మహాభాగ్యం కలుగుతుంది. మనం కోరకూడదండి, మనం వాళ్ళని ఏం కోరకూడదండి. వాళ్ళు చేసే పని చేస్తే వారే మనకి ఇస్తుండ్రు, మన లక్ష్యం పొందుతుండము. అది పెద్దన అయితే ఈ రోజుల్లో మనం చాలా మంది ఇప్పుడు మోడర్న్ కల్చర్ వచ్చింది. గుళ్ళకు పోయేటోళ్ళు కూడా నాకు తెలిసి లేరు. ఈ వినాయక చవితి అయితే పార్టీల కోసం ఇప్పుడైతే కొంతమంది నాకు తెలిసి రంగుల వాళ్ళని కూడా వినాయక చవితి బొమ్మలు కూడా మా వైసీపీ లేదా టీడీపీ లేదా జనసేన అంటే పార్టీలను కూడా బొమ్మలకి ఈవెన్ దేవుళ్ళకు కూడా పార్టీలు అంటగట్టే పరిస్థితి ఉంది. మరి రాజకీయానికి దీనికైనా సంబంధం ఉందంటారా? ఏమి లేదండి, మనసు తత్వాలు చదిలేక ప్రపంచం అందరికీ స్వార్థపరమైంది. ఎవరు స్వార్థం వాళ్ళే ఆలోచించి మాట్లాడుతున్నారే కానీ దేవుడి దగ్గర పద్నాలు ఏంటి, పార్టీలు ఏంటండి? దేవుడు అంతా అందరూ ఒకటే కదా, ప్రపంచంలో అందరికీ దేవుడే. కానీ మనకు పద్నాలు పట్టి మన పనికిరావు. దేవుడు ఉన్నాడంటే ఆ మన వాళ్ళు కాకపోయినా సరే అడిగిపోయి దండం పెట్టి అది ప్రసాదించుకొని పోవాలి, అది మా కోరిక. అయితే ఈ రోజుల్లో అయితే ఆ పరిస్థితులు లేవు కదా. మీరు చెప్పే పరిస్థితులు అయితే నాకు తెలిసి ఏమీ లేవు. ఇప్పుడు ఒక సందులో పక్క సందులో ఒక అడుగు పెట్టినంటే మన సందులో ఎన్ని అడుగులు పెట్టాలా, లేదా మన గొంతులు ఎంత పెట్టాలా? వాళ్ళు 10 డీజే బాక్సులు పెట్టినంటే మనం 20 డీజే బాక్సులు అదే తిరణాలనుకునే ఈ రోజుల్లో మార్పు ఎలా రావాలంటారు? మార్పు రావాలంటే మనుషులలోనే మార్పు రావాలండి. మార్పు రావాలంటే దేవుడు మారుస్తాడు. దేవుడు పూజ చేస్తే మారుస్తాడు. దేవుడిని అనుకునేవారు ధనభక్తి ధనము కావాలి. కానీ ఈ రోజుల్లో దేవుడిని అనుకునేవారు లేరండి. ఇక్కడికి వస్తారు, మా కాడికి వస్తారండి, బొమ్మలకు వస్తారండి. వాళ్ళు ఫుల్ దేవుడి దగ్గరికి వచ్చే తాగకూడదు, శుద్ధిగా రావాలా. అదేమి లేదండి, ఇక్కడ వస్తారు తాగి వచ్చేది డామినేట్ చేస్తాం అది ఇది అంటారు. నాయన డామినేట్ చేయొద్దు, ఈ పద్ధతి కాదు. మీకు లక్ష్యంగా దేవుడి భక్తి వచ్చారు కదా, దేవుడి భక్తితోనే మీ బొమ్మ తీసుకో కాబట్టి బొమ్మ 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించుకొని తీసుకొని పోండి. ఇప్పుడు 10 అంటే మేము చెప్పిన కాదు, వాళ్ళు కొనరు. వాళ్ళు అడిగిన కానీ మేము కనిపించాలి కదా, చూడాలి కదా, చూస్తున్నాం కదా. అందువల్ల ఏది శాంతంగా పోండి ఆయన, ధర్మంగా పోండి అని చెప్తుంటాం మేము ఇక్కడ కూర్చొని. మామూలుగా మనం చూస్తూనే అన్నాం కదా, ఇప్పుడు మీరేమంటారంటే అందరూ డబ్బు కావాలి కోరుకున్నారు అంటున్నారు అందరు. ఇప్పుడు వాస్తవానికి అయితే అయ్యో వాటర్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు కూడా మన కరోనాలో ఎంతమంది పోయినారు మీకు తెలుసు కదా. కోట్లు ఉన్న వాళ్ళు కూడా గుండె బగిలి ఆగి గుండె ఆగిపోయి వచ్చినాను. ఇంత సంపాదించిన కదా, ఇంత బంగారం ఉంది, ఇంత ఇండి ఉంది, ఇంత డబ్బు ఉంది, మన దగ్గర ఇవి వచ్చి ఏమైపోద్దు అని గుండె ఆగిపోయిన ఉండరు. కరోనా వచ్చిపోయినారు కొంతమంది, గుండె ఆల్టైసి చచ్చిపోయిన చాలా మంది ఉండండి. అందువల్ల ధనం కోరకూడదండి. దేవుడు ఇస్తాడు ధనం ఇస్తాడు, దేవుడే ధనం చేది. అయ్యా జ్ఞానం చెప్తాడు, అమ్మ ధనం ఇస్తుంది, మా కాళి ఆమె. ఆ కాళికి ఎక్కడున్నా ఆమె దృష్టి ఉంటుంది, ఎక్కడన్నా దృష్టి. ఆమెకి ఎయికి ఎంటే కేకలు కలిగిన తల్లి. నువ్వు ఇనపెట్లుండగా తప్పించుకొని చేత కాదు, ఆమె తలుచుకున్నట్టు వెళ్ళిపోవాల్సిందే. ఆమె ఉంచదలుచుకుంటే లక్ష్యం ఉంచిపోతుంది. అది థ్యాంక్ యూ పెద్దన, మీ విలువైన సమయాన్ని ఇంతకు మాతో పంచుకొని ఎన్నో జీవాత్మకమైనవి కానీ మీ రోజుల్లో పండగ ఎలా జరిగే పండుగ అసలు ఎలా జరుపుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ.